హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాబులస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మీకు నేను పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిపోతున్నాను. ఇక్కడ నేను 1 కేజీ దాకా పండుమిరపకాయలను తీసుకున్నాను. ఇవి నాటువి. మనకు మార్కెట్లో నాటువి, హైబ్రిడ్వి రెండు అవైలబుల్గా ఉంటుంటాయి. సో ఇక్కడ నేను 1 కేజీ నాటు పండుమిర్చి తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకొని పైన తొడమలు తీసేసుకొని ఒక కాటన్ క్లాత్ పరిచి వాటిని నీట్గా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. ఇప్పుడు మనం తీసుకున్న 1 కేజీ పండుమిర్చికి 300 గ్రాముల కల్లుప్పుని తీసుకోవాలి. నిలవ పచ్చళ్ళకి కల్లుప్పుతోనే మనము పచ్చళ్ళు పెట్టుకుంటే వాటి రుచి బాగుంటుంది. మీకు ఎగ్జాక్ట్ వెయిట్ మెజర్మెంట్ కావాలనుకున్నప్పుడు మనకు ఇంట్లో అవైలబుల్ అయ్యే కాఫీ గ్లాస్తో తీసుకున్నామనుకోండి, 2.5 గ్లాస్ వరకు తీసుకుంటే మనకు 300 గ్రాముల వరకు రాక్ సాల్ట్ వస్తుంది. నేను అందుకే ఇక్కడ గ్లాస్తో మీకు ఎలా ఏ గ్లాస్ తీసుకున్నాను చెప్తున్నాను. సో సాల్ట్ తీసుకున్నాం, రాక్ సాల్ట్. తర్వాత 250 గ్రాముల చింతపండు. ఈ చింతపండును మనము నీట్గా, ఇది ఇత్తనాలు, రెమ్మలు, ఈనలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. ఆ పైన ఉన్న పొట్టు ఇట్లాంటివన్నీ డస్ట్ మొత్తం క్లీన్ చేసుకొని మనము నీట్గా రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్పే రాక్ సాల్ట్, చింతపండు మొత్తం కూడా 1 కేజీ పండు మిరపకాయలకు సంబంధించిన మెజర్మెంటే. ఇక్కడ మామిడల్లం అవైలబుల్గా ఉంటే మాత్రము దీన్ని నీట్గా వాష్ చేసుకొని పైన చెక్కు తీసేసుకొని ఇది కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మామిడల్లం దొరకపోతే ఈ మామిడల్లంని మీరు స్కిప్ చేసేయచ్చు, ఉంటే వేసుకుంటే బాగుంటుంది. దాన్ని 200 గ్రాముల వరకు తీసుకోవాలి. అలాగనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఈ రెండింటిని మనము ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే దానికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత మెంతులు, తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు వేగిన తర్వాత చల్లార్చుకొని మనము దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అంటే ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇట్లా ఫైన్ పౌడర్గా మనం రెడీ చేసి పెట్టుకున్నాం, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాం. మనం నీట్గా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పండుమిరపకాయలు, అలాగనే మామిడల్లం. మామిడల్లం లేకపోతే స్కిప్ చేసేయండి, మామూలు అల్లం మాత్రం వేయొద్దు, వేసుకుంటే బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను. సో వీరెండింటిని మనము ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. గ్రైండర్లో అయితే కొంచెం పెద్ద ముక్కలైనా పడతాయేమో. మిక్సీ జార్లో కూడా మనం నీట్గా వేసుకోవచ్చండి. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, పండుమిరపకాయలని అలాగని అల్లంని. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి మనం పండుమిర్చి నిలవ పచ్చడి. ఇంకా ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్లా రెడీగా పెట్టేసుకోవాలి. చింతపండు, మామిడల్లము, పండుమిరపకాయలు, ఉప్పు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఈ పండుమిర్చి కొంచెము, సాల్ట్, రాక్ సాల్ట్ కొంచెము, చింతపండు కొంచెము, మామిడల్లం ముక్కలు కొంచెము, అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని ఒక 2-3 బ్యాచెస్గా మనము దీన్ని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్ళు ఎటువంటి నీళ్ళు మనం ఏమి యాడ్ చేయకూడదండి. మిక్సీ జారు కూడా బాగా ఆరిన తర్వాతే మనము ఇదంతా యాడ్ చేసుకోవాలి. తడి అస్సలు ఎక్కడ తగలకూడదు నిల్వ పచ్చళ్ళకు. ఈవెన్ స్పూన్ అయినా కానీ మనం తడి లేకుండా పెట్టేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనము మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి మొత్తము ఇలా వేసి పెట్టుకుందాం. సో అన్ని బ్యాచెస్ కంప్లీట్ అయ్యాక మనము చూడండి ఇలా వేసి పెట్టుకొని ఇలా అదిమి పెట్టుకున్న తర్వాత దీనిపైన మీరు ఏం చేస్తారంటే ఒక మూత పెట్టేసుకొని ఒక 4-5 గంటలు అలా ఉంచేసేయండి. అప్పుడు చింతపండులో నుంచి నీరు, ఆ ఉప్పు మొత్తం ఉప్పులో ఈ చింతపండు నాని ఏమంటారు బాగా నానిపోతుంది చింతపండు ముందు. ఈ 4-5 గంటలు, ఒక 6 గంటలు ఉంచినా పర్వాలేదు. ఈ చింతపండు మొత్తం బాగా నానిపోయిందండి, 4-5 గంటలు నానబెట్టేశాము. ఇప్పుడు మనము ఏం చేసుకోవాలంటే దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి స్మూత్గా. కొంతమంది కొంచెం 12 అవర్స్ కూడా అలా ఉంచేస్తారు. మనకు చింతపండు నానేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు చింతపండు బాగా నానిపోయిందండి, ఉప్పులో నాని. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక 2-3 బ్యాచెస్గా మళ్ళీ ఇది మిక్చర్ని మొత్తం మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఇందాక కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకున్నాము.
ఇప్పుడు మాత్రం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీలో ఏమంటారు, ఇప్పుడే మనము పసుపును కూడా యాడ్ చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పసుపు సరిపోతుందండి 1 కేజీకి. మీకు కావాలంటే కాదు, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో దీన్ని ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మనము ఇంకొక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడే ఐ మీన్ మిక్సీ పట్టేటప్పుడు మీరు ఆవాలు మెంతులు మనం వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో మిక్సీ జార్లోనే యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ ఆవాలు మెంతు పిండిని దీంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా కలయ పెట్టేసుకొని పెట్టుకున్నా కానీ సరిపోతుంది. అంతే అండి పండు మిరపకాయల నిల్వ పచ్చడి. ఇంకా ఈ ఆవాలు మెంతు పిండి మనం కలిపేసుకుని అలా పెట్టేసుకోవడమే. ఇంకా ఒక గాజు సీసాలో కానీ జాడీలలో కానీ పెట్టేసుకోవచ్చు. మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొంచెం నూనె వేసుకొని నూనెలో ఆవాలు ఎండు మిరపకాయలు వేసి ఆవాలు చిటపట అన్న తర్వాత ఈ పండు మిరపకాయలు పచ్చడి మనము దాంట్లో వేసుకొని ఇంకా యూజ్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, పప్పుకి కాంబినేషన్లో కానీ, అలా దేనికైనా కానీ మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. చూసారా చాలా సింపుల్గా ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో నీకు నేను పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపించాను. మరి మీకు గిన ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.